उत्तर दक्षिण कोरिया देशाल मध्य सयोध्या विलीनम साध्यं कादनी उत्तर कोरिया अध्यक्षुडु किम जोंग उन तेल्चि चेप्पारु। अमेरिका दक्षिण कोरिया कब्बिस्ते वाटिनी नाशनं चेयडानिकि सिद्धंगा उंडालनी तम सैन्यानिकि पिलुपुनिच्चारु। मुख्यंगा अमेरिका वैपु नुंचि वच्चे ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్న కిమ్ ఆయుధ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు। నియంతగా పేరుగాంచిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి అమెరికా దక్షిణ కొరియాలపై విరుచుకుపడ్డారు। ఆ రెండు దేశాలు కవ్విస్తే వాటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆ దేశ సైన్యానికి పిలుపునిచ్చారు। సైనిక ఘర్షణకు యత్నిస్తే అణ్వాయుధాలు వాడడానికి కూడా వెనుకాడబోమని కిమ్ హెచ్చరించారు। దక్షిణ కొరియాతో ఎలాంటి సయోధ్య పునరేకీకరణ ప్రయత్నాలు ఉండవని తేల్చి చెప్పారు। ఆదివారం మిలిటరీ కమాండర్ల సమావేశంలో ఈ విషయాన్ని కిమ్ ప్రస్తావించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ తెలిపింది। ఆ సమావేశంతో పాటు నూతన సంవత్సర వేడుకల్లో కిమ్ తన కూతురితో పాల్గొన్న చిత్రాలను కూడా విడుదల చేసింది। ఈ ఏడాది నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయుధ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని కిమ్ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు। 2022 నుంచి ఇప్పటివరకు ఉత్తర కొరియా 100కి పైగా క్షిపణి పరీక్షలు చేసినట్లు గుర్తు చేస్తున్నారు। పంతొమ్మిది వందల యాభై జూన్ ఇరవై ఐదున ఉత్తర కొరియా దక్షిణ కొరియాపై దాడి చేయడంతో రెండు దేశాల మధ్య మూడేళ్ల పాటు శత్రుత్వం కొనసాగింది। ఆ సమయంలో ఉత్తర కొరియాకు చైనా సోవియట్ యూనియన్ మద్దతిచ్చాయి। దక్షిణ కొరియాకు అమెరికా మిత్రదేశాలు మద్దతు తెలిపాయి। 1953 జూలై 27న యుద్ధ విరమణతో పోరాటం ముగిసింది। అయితే సైనిక ఘర్షణ నిలిచిన నాటి నుంచి ఇరు దేశాలు విడిపోయాయి, కానీ ఎటువంటి యుద్ధ విరమణ ప్రకటన వెలువడలేదు। దీంతో సాంకేతికంగా మాత్రం రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది। ఆ తర్వాత ఇరు దేశాలు ఎప్పటికైనా విలీనం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా చాలా కాలం వీటి సంబంధాలు ఉద్రిక్తంగానే సాగాయి। కిమ్ అధికారం చేపట్టాక ఇవి మరింత తీవ్రస్థాయికి చేరాయి। గత వారం కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలోని ఆయుధ తయారీదారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు। అమెరికాతో ఎటువంటి ఘర్షణ తలెత్తినా తట్టుకునే విధంగా ఆయుధాల తయారీని వేగవంతం చేయాలని సూచించారు।